ఇప్పుడే జడ్జి గారి మీద నాకు మర్యాద కలిగింది. ఎలాంటి ప్రశ్నలు అడిగాడు ఆయన? పోనెక్కిన వాళ్ళందరూ జవాబు చెప్పలేకపోయారు కదా. నాకెందుకో సినిమాలో వచ్చిన కోర్టు సీన్ చూసినట్టే ఉందత్తయ్యా. ఏమండి, అక్కడ కూర్చొనుందే ఒక లేడీ క్లర్క్. తన చెవికి కమ్మలున్నాయే, అవి చూసారా? ఆ డిజైన్ అండి నేనెప్పటినుంచో కొనాలనుకుంది. అలాగా? నీ మీద ఎవరైనా కేసు వేస్తే అది అదే కోర్టుకెళ్తుంది కదా. ఆ రోజు ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఈ కమ్మలు ఎక్కడ కొన్నారని అడిగి తెలుసుకో. ప్రస్తుతం నువ్వు చపాతీ కాల్చు, నన్ను కాల్చుకో. చెప్పొచ్చర్లే. ఏమత్తయ్యా, నీ చిన్న కోడలు గారి సమస్య ఏంటంట? ఎందుకు మన వెంకీని జైలుకి పంపించే తీరుతానని మొండికేస్తుంది? ఎవరిని కోడలంటున్నావు? కేవలం మీరిద్దరు మాత్రమే నా కోడలు, ఇంకెవరు లేరు. అబ్బా, ఇప్పుడేనండి నాకు చాలా గర్వంగా ఉంది. పడాల్సిన వాళ్ళ చెవిన పడిందా? టెక్కు చాలా ఎక్కువైంది. భర్త కావాలి కావాలి అనుకుంటూ ఇంట్లో చేరింది, ఇప్పుడు భర్తని జైలుకి పంపించే తీరుతానని మొండికేస్తుంది. ఆ రోజు తను అలా మాట్లాడి ఈ రోజు ఎందుకని ఇలా మారిపోవాలి? నాకు ఆ ఒక్క విషయమే అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం సిమ్రన్, అభి మేడం నీ ఎదురుగానే ఉంది కదా, నువ్వు డైరెక్ట్ గా ఆవిడని అడగచ్చు కదా. ఏమండి, నాకేమైనా తలరాత ఏంటి? నేను మాట్లాడేది తన చెవిన పడుతుంది కదా, అవసరమైతే సమాధానం చెప్తుంది. ఏవత్తయ్య, మన వెంకీకి తనంటే అసలు ఇష్టం లేదు, తనతో పాటు ఉండను అని కూడా చెప్పేశాడు. ఆ కోపంతోనే తన మీద ప్రతీకారం తీర్చుకుంటుందేమో. అందుకే వాళ్ళ నాన్నగారి మాట కూడా వినకుండా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళింది. నాకేదో ఆశ్చర్యంగా ఉంది సిమ్రన్, నువ్వింత మాట్లాడుతున్నావు కదా. మామూలుగా నువ్వు ఏదన్నా నోరు తెరిచి అడిగితే అభి మేడం టపి టపి మని సమాధానం ఇస్తుంది. ఈ రోజు నువ్వు ఇంత మాట్లాడుతున్న అభి మేడం చాలా మౌనంగా ఉన్నారే. పశ్చాత్తాపమండి. ఏది మాటలు రానివ్వండి చూద్దాం. అత్తయ్య గారు సపోర్ట్ చేసినంత వరకు అయ్యో ఎన్ని మాటలు అంది మనల్ని. అలాంటిది అత్తయ్య ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తున్నారు. అలాంటప్పుడు ఎలా మాట్లాడుతుందిలే. ఏవత్తయ్య, తనకి తాడి కట్టిన భర్త కావాలని ఇక్కడికి వచ్చి తనే జైలుకు పంపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంది. భర్తనే వద్దనుకుంటుంది, మరిప్పుడు భర్త ఇల్లు మాత్రం ఎందుకు? వదిలేసి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా మీరు. ఆయన తెలియక అడుగుతున్నాను, ఎందుకత్తయ్య ఇలాంటిదాన్ని ఇంకా ఇంట్లోనే ఉంచారు? మావయ్య నేను టైం చేసుకుని తనని మెల్లగ బయటకు పంపించేయచ్చు కదా. అవును, ఈవిని పంపించేయమనగానే సరే అని మీ మావయ్య తలూపుతారనుకున్నావా? కట్టుకున్న భర్త మనల్ని అర్థం చేసుకోవడం అనేది ఒక వరం. నీకా అదృష్టం ఉంది, మాకు లేదు, ఏం చేద్దాం? సిమ్రన్, అమ్మ నా గురించే చెప్పింది. రే, అంతొద్దురా. ఇలా చూడు, నాకు అందరూ ముఖ్యమే. బంధువులు ముఖ్యం, కుటుంబం ముఖ్యం, పిల్లలు ముఖ్యమే, ముఖ్యంగా కట్టుకున్న భర్త అంతకన్నా ముఖ్యం. ఇక్కడేమో కట్టుకున్న భర్తను జైలుకి పంపించాలనుకుంటున్నారు, కానీ నేను కట్టుకున్న భర్త చెప్పాడన్న ఒక మాటతో తన్ను వదిలేస్తున్నాను. అదే మా ఇద్దరికి తేడా. ఏదో మావయ్య పుణ్యమా అంటూ ఇంకా మన ఇంట్లోనే ఊగులాడుతోంది. కానీ కానీ చిత్ర, ఎందుకు ఇప్పుడు అనవసరంగా దెప్పి పొడుస్తున్నావు? సమస్య అత్తయ్యకి అభికి మధ్య, ఇప్పుడెందుకు అనవసరంగా సమస్యను పెద్ద చేస్తున్నావు? అయ్యయ్యో అక్క, మరి నేనేంటి చెడ్డదాన్నా? నేను కూడా మీలాంటిదాన్నే. అత్త మావలో చెప్పిన మాట వింటున్నాను కాబట్టి ఇక్కడున్నాను. తనలాగా నేనేవి నా ఇష్టానికి ప్రవర్తించట్లేదు. అనవసరంగా నా మీద లేని నిందలని మోపకండి. నేనేవి ఎవరి మధ్య పొల్లలు పెట్టడం లేదు. నాలాంటి ఒక మంచిదాన్ని మీరింతకు ముందు ఎక్కడ చూసుండరు కూడా. ఏంటండి చెప్పండి. అవునవును, అదెవరు చూసుండాలి. చేత్తో తీకు, కాలిపోతుంది, ఇంకా తీసుకో. నందిని, తన మాటల్లో తప్పే ఉందని అడుగుతున్నాను. చిత్ర మాటలు కొంచెం సూటిగానే ఉంటాయి, కానీ ఏ రోజు ఈ కుటుంబానికి తను చెడు చేయాలనుకోలేదు. నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, కొంచెం స్వార్థపర్రాలే. ఇప్పుడు కూడా నీ గురించే చెప్తుంది సిమ్రన్. ఎలాంటి తప్పులు చేయాల్సి వచ్చినా తను ఏ రోజు మన ఇంటి పరువు తీలేదు, మనల్ని బజార్ పాల్చేయలేదు. కానీ తను ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలి, అది ఇది అని చెప్పుకుంటూనే ఈ రోజు నా కొడుకునే జైల్లో పడేయాలని చూసింది. ఆ ఒక్క విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.